ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. జమ్మలమడుగులో పంప్డ్ హైడ్రా స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో విధ్వంసం కుట్ర ఆదినారాయణరెడ్డిదేనని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ దక్కిందనే అక్కసుతోనే ఆదినారాయణరెడ్డి సోదరుడు అతని మనుషులు దాడి చేశారని అన్నారు. దీన్ని వైఎస్ఆర్సీపీకి ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. ఆదినారాయణరెడ్డికి సీఎం రమేష్ పేరు చెప్పే ధైర్యం లేకే తమపై నింద వేస్తున్నారని ఫైర్ అయ్యారు. అసలు ఈ ప్రాజెక్టు తెచ్చిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు. రిత్విక్ కంపెనీకి సంబంధించి సీఎం రమేష్ ఎంపీ వాళ్ళకు సంబంధించినటువంటి కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినారు. అక్కడ వాళ్ళు పనులు ప్రారంభించేదానికి ఒక మిషనరీ అందరూ తీసుకొచ్చి అక్కడ తీసుకురావడము, అదేవిధంగా క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడము, అక్కడ పనులు కూడా ప్రారంభించే పరిస్థితిని తట్టుకోలేక ఆదినారాయణ రెడ్డి గారు, వాళ్ళ తమ్ముడు శివనారాయణ రెడ్డి గారు కానీ తమ్ముని కొడుకు రాజేష్ రెడ్డి గారు కానీ దాదాపు 60-70 వాహనాల్లో కొంత 100 మందితో అక్కడికి వెళ్ళి ప్రాజెక్టు దగ్గర వెళ్ళి అక్కడ దాడులు చేసిన పరిస్థితి మన మీడియాలో అంతా చూశాను. నేను కూడా ఇక్కడే ఉన్న అసెంబ్లీలో కౌన్సిల్లో అక్కడ చేసిన దాడి కానీ కొన్ని 100 మంది పోయి అక్కడ అదానీ కంపెనీకి సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీస్ను పగలగొట్టి అధికారులను బెదిరించి అదేవిధంగా సీఎం రమేష్ వారికి సంబంధించినటువంటి మిషనరీని కూడా రాళ్ల దాడితో అయితేనేమి ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మన అందరికీ కూడా తెలిసిందే. ఈ విషయంలో కేసు కూడా అదానీ కంపెనీ వాళ్ళే కంప్లైంట్ ఇస్తే తాళపత్రు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చినామని చెప్పి ఈరోజు పేపర్లో కూడా చూసినాం. ఎవరిచ్చారో అదానీ గ్రూప్కి సంబంధించిన యాజమాన్యం ఇచ్చింది కంప్లైంట్. ఈరోజు మనం ఆదినారాయణ రెడ్డి గారి స్టేట్మెంట్ నేను చూసా, అక్కడ ఏదో వైసీపీ వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు ఉద్యోగాలు అడగనికపోతే వాళ్ళు ఏదో మాట్లాడితే వాళ్ళ మీద కోపోద్రిక్తులై దాడి చేసినారు. అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి బినామీ వైసీపీ వాళ్ళని అడ్డం పెట్టుకొని కంపెనీ వచ్చింది, అందుకే అక్కడ పోయి మా వాళ్ళు అక్కడ దాడి చేయడం జరిగిందని చెప్తున్నారు. అక్కడ సీఎం రమేష్ గారి కంపెనీకి ఇచ్చినటువంటి విషయం అందరికీ బాగా తెలుసు. వాళ్ళు క్యాంప్ ఆఫీస్ పెట్టి పనులు మొదలు పెడుతున్నారని తెలిసే ఈ కార్యక్రమంతో దాడి చేసినారు మీరు. కానీ సీఎం రమేష్ మీద చెప్పే ధైర్యం లేకనా నీకు వైసీపీ మీద మాట్లాడుతూ ఉన్నావు? సీఎం రమేష్ ఎంపీ గారి మీద కానీ రిత్విక్ కంపెనీకి వర్క్ ఇచ్చారనే ఉద్దేశంతో అక్కడ దాడి చేసి వాళ్ళ మీద మాట్లాడే ధైర్యం లేక నీకు వైసీపీ వాళ్ళ మీద మాట్లాడుతూ ఉన్నావు.